ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత లక్షద్వీప్ గురించి గూగుల్ సెర్చ్ లో లక్షలాది మంది సెర్చ్ చేస్తున్నారు. పర్యాటక దేశం మాల్దీవులు చైనా పంచన చేరి భారత వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకులు అలాగే ఉండే మన దేశంలో ఉన్న లక్షద్వీపుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మాల్దీవుల పొగరు అణచడం కోసం భారతీయులు లక్షద్వీపులకు బాసటగా నిలిచి అక్కడకు టూరింగ్ చేస్తున్నారు. లక్షద్వీప్ అరేబియా సముద్రంలో కేరళ రాష్ట్రం కొచ్చికి దగ్గరలో ఉన్నాయి. లక్షద్వీప్కి కొచ్చి గేట్వే లాంటిది. లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. ఈ 36 దీవుల్లో 10 దీవులు మాత్రమే నివాసయోగ్యంగా ఉంటాయి. తెల్లని ఇసుక బీచులతో చల్లని గాలులు, నీలిరంగు సముద్ర జలాలు, అక్కడ ఏర్పడిన చిన్న చిన్న సరస్సులు, కొబ్బరి చెట్లతో పగడాలు, దెబ్బలు, అనేక రకాల అందమైన సముద్ర చేపలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి లక్షద్వీపులు. ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తరువాత పాకిస్తాన్ ఈ దీవుల్ని కదలించాలని చూడడంతో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాయల్ ఇండియన్ నేవీని అక్కడికి పంపడంతో పాకిస్తాన్ కు యుక్తి పారలేదు. లక్షద్వీప్ని 1956 కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. 1973 లక్షద్వీప్గా ఉండే ఈ దీవుల్ని లక్షద్వీప్గా మార్చారు. కేవలం 70,000 జనాభా ఉండే ఈ దీవుల్లో ముస్లింలు అధికంగా నివసిస్తున్నారు. లక్షద్వీపులను కలిపి ఒక జిల్లాగా పరిగణించబడుతుంది. ఒక MP ఉంటారు. మలయాళం ప్రధాన భాష. కొచ్చి నుంచి 200-300 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవుల్ని నౌకల ద్వారా చేరుకోవాలంటే 14-18 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో వెళితే 1.5 గంటల సమయం పడుతుంది. లక్షద్వీపులోని అగట్టి ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఇక్కడ నుంచి బంగారం, కరబత్తి, కద్మత్ వంటి దీవులకు పడవల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. లక్షద్వీప్కి వెళ్లాలంటే భారత ప్రభుత్వ అనుమతి ఉండాలి. సముద్రంలో సరస్సుల్లో ఉండే పగడాల దెబ్బలు, రంగురంగుల చేపలు, వింత వింత సముద్ర జీవులు, స్వచ్ఛమైన నీలిరంగు సముద్ర జలాలలో కంటికి కనిపిస్తూ ఎంతో ఆనందాన్నిస్తాయి. లక్షద్వీపులు పర్యాటకులకు వాటర్ స్పోర్ట్స్కి ఎంతో బాగుంటాయి. ఇక్కడ అనేక రకాల జల విన్యాసాలు చేయవచ్చు. బంగారం కడమట్ ఐలాండ్స్లో స్నోకెలింగ్ చేయవచ్చు. స్నోకెల్ అనే చిన్న ట్యూబ్తో ఊపిరి పీల్చుకుంటూ ప్రత్యేక గాగుల్స్ను ధరించి సముద్ర ఉపరితలంపై ఈత కొడుతూ స్వచ్ఛమైన సముద్ర నీటిలో కొన్ని అడుగుల దూరంలో ఉన్న మొక్కల్ని, చేపల్ని, విచిత్ర జీవుల్ని చూడొచ్చు. కడమట్ కరావతి ఐలాండ్స్లో స్కూబా డైవింగ్ చేయవచ్చు. బ్రీతింగ్ ఎక్విప్మెంట్ ధరించి సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళి పగడపు దెబ్బల మధ్య నుంచి ప్రయాణిస్తూ సముద్ర గర్భ అందాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. ద్వీపాలలో సహజంగా ఏర్పడిన చిన్న చిన్న సరస్సుల్ని లగూన్స్ అంటారు. చిన్న చిన్న పడవల్లో అందమైన సాయం సమయములలో ఈ లగూన్స్లో ఫిషింగ్ చేయవచ్చు. కల్పెని వంటి ఐలాండ్స్లో ఈ లగూన్స్ ఎక్కువగా ఉంటాయి. సముద్ర అలలు స్థిరంగా ఉండే కడమట్ ఐలాండ్లో సర్ఫ్ బోట్పై నిలబడి సముద్ర అలలకు తగ్గట్టుగా సర్ఫింగ్ చేయటం ఒక అందమైన అనుభూతి. కనోయింగ్ అనే సన్నగా పొడుగ్గా ఉండే పడవలను సొంతంగా నడుపుకుంటూ సముద్రంలో ప్రయాణం ఎంతో బాగుంటుంది. స్వచ్ఛమైన సముద్రపు గాలి, సముద్ర అందాలు, వాతావరణం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. దీవుల మధ్యలో సముద్ర జలాలలో ఫెడల్ బోటింగ్, గ్లాస్ బాటమ్ బోటింగ్, సెయిలింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. తెల్లని ఇసుక బీచ్లలో తిరుగుతూ సేద తీరవచ్చు. ఇవన్నీ వివిధ టూరిస్ట్ ప్యాకేజీల రూపంలో అందుబాటులో ఉంటాయి. భారతీయ పగడాల దీవులుగా పేరొందిన లక్షద్వీపులను చూసి ఆనందిద్దాం.
ఫిల్మ్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.